हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ई रोज मनम मन कन्निंटिकी शुभ सूचकमैनटुवंटि पसुपुनि मन चेतुलतो मन इंट्लो मनम एला तयारु चेसुकोवालो चूद्दाम। चूडंडि, ई पच्चि पसुपु कोम्मुलु चाला स्मूत् गा मृदुगा मन अल्लं मोक्कल मादिरिगाने उंटायि। वीटिनि कोयटं कूडा चाला तेलिक। ई पसुपु యాంటీ క్యాన్సర్స్ అని యాంటీ బయోటిక్ అని మనకందరికీ తెలిసింది। దీనిలో కర్క్యూమిన్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది। మన ఇంట్లో మనం ఆర్గానిక్ పసుపుని చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు। చూడండి, పసుపు కొమ్మని ఉల్లిపాయ ముక్కలు కోసినట్టు చాలా తేలిగ్గా కోసేయొచ్చు। దీన్ని తీసుకుని వెళ్ళి మీరు ఎండలో 2 నుంచి 3 రోజులు ఆరబెట్టుకోవాలి ఈ కోసుకున్న పసుపు ముక్కల్ని। ఇవి ఈ విధంగా ఎండి ఇలా గలగల్లాడుతుండగా మనం ఆ గలగల్లాడే ఎండిన పసుపు ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకోవాలి। చాలా తేలిగ్గా అయిపోద్ది। మీకు జార్లు ఏమీ బ్లేడ్లు ఏమీ పడవో, చాలా ఈజీగా అయిపోద్ది। అలా గ్రైండ్ చేసిన పసుపు పొడిని మనం ఒక పళ్ళెంలో వేసి సింపుల్గా జల్లించుకుంటాం, అంతే ఆర్గానిక్ పసుపు తయారైపోతుంది। మనకి ఎలాంటి అడల్ట్రేషన్స్ లేకుండా మన చేతులతో మనం మన పసుపుని తయారు చేసుకోవచ్చు। దీనికి పెద్ద ఖర్చు లేకుండా మనం ఒక చిన్న పసుపు కొమ్మని తీసుకొని పచ్చి పసుపు ముక్కని ఇందాక చూపించిన దాన్ని మన బాల్కనీలో ఒక కుండీలో పెడితే చాలు, మన ఇంటికి సరిపడా పసుపు మనమే తయారు చేసుకోవచ్చు, మనమే పండించుకోవచ్చు చాలా తేలిగ్గా। అది 6 నెలల నుంచి 7 నెలల్లోపు మనకు తయారై వచ్చేస్తుంది క్లంపు। నేను మరొక వీడియోలో పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। థ్యాంక్ యూ।